మనలో చాలామందికి ఎన్నో కష్టాలు ఉంటాయి వాటిల్లో ముఖ్యంగా సంతాన సమస్యలు అందరూ ఫేస్ చేసేదే అంటే సంతానం లేకపోవడం కానీ లేకపోతే సరిగా సంతానం పుట్టిన సంతానం ఇబ్బందులుగా ఉండడం కానీ లేకపోతే వాళ్ళ సద్బుద్ధి లేకపోవడం కానీ ఇలాంటి సమస్యల గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం చాలామందికి కొన్ని వందల వేలు లక్షలు ఖర్చు పెట్టుకున్నా కూడా హాస్పిటల్ అంతా తిరిగినా కూడా సంతానం పుట్టదన్నమాట అటువంటి వాళ్ళకి పార్వతీదేవి వాయు పురాణంలో పార్వతీదేవి శివుడిని అడిగింది తండ్రి ఏదైనా పరిహారం ఇవ్వండి మానవులకు ముక్తి పొందడానికి కష్టాలు తొలగించుకోవడానికి అంటే శివుడు సాక్షాత్తుగా ఉమా సంహిత అనే గ్రంథంలో మన అందరి తరఫున మన కష్టాలు పోగొట్టడానికి అమ్మ కాబట్టి పార్వతీమాత అడిగి ఆ యొక్క పరిహారాలు మనకు చెప్పారనమాట ఇవన్నీ కూడా మనకి ఏ స్వామీజీలను ఏ మధ్యవర్తులను ఆశ ఆశ్రయించకుండా మనం భగవంతుని డైరెక్ట్గా ఆశ్రయించి చేసుకునేటటువంటి మంచి పరిహారాలు వాటిలో మనకు సంతానం లేదు ఎందుకు సంతానం కలగదు మనకంటే సంతానం కలగపోవడానికి కారణం ఏంటంటే పూర్వజన్మలో మనం అబార్షన్ చేయించుకుంటే పూర్వజన్మకృతైన పాప పాపం వ్యాధి రూపేనా అని చెప్తారు వ్యాధుల రూపంలో కానీ లేకపోతే కష్టాల రూపంలో కానీ వస్తుంది పూర్వజన్మలో అబార్షన్ తెలిసి కానీ తెలియక కానీ చేయించుకుంటే దానివల్ల మనకి ఈ జన్మలో పిల్లలు పుట్టరు ఆ విషయం ప్రతి ఒక్కరూ మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే అది మహా హత్య దోషం మనకి మనకు వస్తుంది ఆ విధంగా చేసుకుంటే అప్పుడు ఏం చేయాలా ఆ విధంగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే సీతారాముల ఫోటో తెచ్చిపెట్టుకునేసి మనకు ఎందుకు ఇది సీతారాములో ఫోటో ఈ పూజ చేస్తే పుడతారు ఇదేమైనా సైంటిఫిక్గా రీజన్ ఉందా అంటే మనకు శ్రీరాముడి కోసమని దశరథ మహారాజు పుత్రస పుత్రకామేష్టి యాగం చేసి ఆ యాగం చేసినప్పుడు మనకు పాత్ర ప్రసాదిస్తారు దేవతలు అప్పుడు ఆ మహర్షి ఆ శక్తి అంతా ఆ యొక్క మంత్రాలు నిక్షిప్తం చేశాడనమాట చేశాడు కాబట్టి ఆ మంత్రాలు చదివితే మనకు ఆ ఖచ్చితంగా ఆ శక్తి ఉంటుంది కాబట్టి మనకు పిల్లలు పుట్టడం అనేది జరుగుతుంది పదహారో పది సీతారాముల ఫోటోను పెట్టుకొని శుచిగా పూజ చేసి శుభ్రంగా దండం పెట్టుకునేసి ఉదయమే అంటే సూర్యోదయానికి పూర్వమే లేచి మనము సూర్యోదయాని కంటే ముందు లేయాలి సూర్యోదయాని కంటే ముందు లేచిన తర్వాత ఆ యొక్క ఎలాంటి అల్పాహారము తీసుకోకుండా శుభ్రంగా శుచిగా మనస్సు పెట్టి అంతే ఆర్దితో మనం ఏదైనా కష్టం వస్తే మనం అమ్మ నాయన్న ఎట్లా అడుగుతామట్లా ఏడుస్తూ భగవంతుని భగవంతుడు కరిగి దిగి వచ్చినట్టు అడగాలన్నమాట అడిగి అడుగుతూ ఏడుస్తూ ఆ కోరిక నలభై రోజుల పాటన కనీసం చేస్తే తిరుగుతుంది ఎందుకంటే మన కష్టం అనేది పెద్దది కాబట్టి పదహారు పదిహేడవ సర్గలు దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేసినప్పుడు రాముడు ఏ విధంగా జన్మించాడు దానికి సంబంధించినటువంటి దానికి ముఖ్యంగా ఏంటంటే మనం బెల్లము పాలు బియ్యము వేసిన పాయసాన్నం నైవేద్యంగా పెట్టాలి అది పెట్టి ముందే పెట్టేసి నివేదన చేస్తే మనకు ఆ మంతశక్తి ఆ పాయసానికి వస్తుంది ఎక్కువ చేసుకోకుండా కొంచెం భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే తినాలి దాన్ని బయట వాళ్ళకి ఎవరికి కూడా ఇవ్వకూడదు ఆ విధంగా ఇవ్వకుండా కేవలం వాళ్ళు మాత్రమే తిని చేసుకుంటే ఖచ్చితంగా పిల్లలు పుట్టడం అనేది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఎందుకంటే మనం శరీరం అనేది సైంటిఫిక్గా మనకు డాక్టర్స్ ఎట్లయితే నర్వస్ సిస్టమ్ అంటారో అట్లా ఋషులు ఏం చెప్తారంటే మన శరీరం అనేది ఒక మానసిక సంబంధమైనటువంటిది అని చెప్పి చెప్తారు కాబట్టి ఒక్కొక్క అంగానికి ఒక్కొక్కరు ఉంటారనమాట ఇప్పుడు మనకు జలానికి సంబంధించి మన శరీరంలో జలం సంబంధించి శివుడు అధిదేవత అట్లా వాయువుకి సంబంధించి ఒక అధిదేవత ఉంటారు కాబట్టి వాళ్ళు మనకు ఆయా ఆయా ఇది బట్టి మనకు చేస్తారు కాబట్టి ఖచ్చితంగా పిల్లలు పుట్టడం అనేది జరుగుతుంది కాబట్టి దీన్ని మనము ప్రతి ఒక్కరం కూడా ఆచరించుకుంటే మనకు ఖచ్చితంగా ఫలితాలు అనేవి ఉంటాయి కాబట్టి వీటిని చేసుకుంటారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో మనము సుఖప్రసవం కోసం తర్వాత సంతానానికి సద్బుద్ధి కలగాలి ఇవన్నీ కూడా చెప్పుకున్నాం థ్యాంక్ యూ